ఇంటి విషయం వచ్చేటప్పటికి రోజు క్లీన్గానే ఉండాలి ఇల్లు, థంబ్ రూల్ అది. సో ప్రతిరోజు ఎప్పుడు చూసినా ఒకటేలా నీట్గా శుభ్రంగా ఇల్లు ఉంటేనే ఇల్లు ఎలా ఉంటుందో అదే ఇంటిని చూడు ఇల్లాలని చూడు అలా ఉంటుంది చూడు అలా అనమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అంటే ఇల్లాలదైనా బాధ్యత అంటే అలా కాదు, అందరిది రెస్పాన్సిబిలిటీ ఇంట్లో. ఓకే, ఇల్లు ఒకళ్ళతో అవ్వదు కదా, ఇంట్లో ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఇల్లు శుభ్రంగా ఉంచాలి అని. ఇల్లు శుభ్రం అంటే ఏంటి, ఎక్కడ ఎక్కడ తీసిన వస్తే అక్కడ పెట్టడం. ఓకే, డస్టింగ్ క్లీనింగ్ ఆ విషయాలకు వస్తే ఏంటంటే రోజు మన సాంప్రదాయం ప్రకారం ఏంటంటే రోజు ఇల్లు ఊడ్చి వాకిలు ఊడ్చి ముగ్గు పెట్టడం ఇవన్నీ ఉండేవి. అవునా, మాపింగ్ అంటే కూడా ఖచ్చితంగా డైలీ చేయాల్సిందే. ఓకే, మాపింగ్ చేయడం వల్ల ఎస్పెషల్లీ ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత మనం క్లీన్ ఎంత ఎంత శుభ్రంగా ఉంచితే అంత మంచి. అవును, సో దాని వాల్యూ బాగా తెలిసింది. ఒకప్పుడు విసుక్కున్న వాళ్ళు కూడా ప్రతిదీ క్లీన్గా పెట్టడం, ప్రతిదీ నీట్ చేయడం, ఎవరైనా ముట్టుకున్న వస్తువు కడగడం చేయడం, అవి కోవిడ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా తెలిసిపోయింది అట్లా. ఓకే, నువ్వు అన్నట్టు థంబ్ రూల్స్ ఏం లేదు, రోజు చేసుకోవాల్సిందే. కానీ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైపోయిందంటే టైం కన్స్ట్రెయిన్స్ అనుకో, లేజీనెస్ అని బద్ధకం అనుకో, అబ్బా ఏముందిలే అని వదిలేయడమే, ఇవన్నీ ప్రాసెస్లో ఎప్పుడు వీలుంటే అప్పుడు చేసుకుంటున్నారు. ఇల్లు వారానికి ఒకసారి ఊడవడం చాలా మంది, నేను చూసాను యాక్చువల్గా 1 వీక్ ఒకసారి ఇల్లు ఊడ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఇల్లు ఊడవడం వారానికి ఒకసారి రోజు చేసుకోరన్నమాట అలా, లేకపోతే 3 రోజు వారంలో 2 రోజులు, వారంలో 3 రోజులు వాళ్ళకి లెక్క ఉంటుంది అనమాట. ఓకే, అలా చేసుకుంటారన్నమాట. కొంతమంది సండే మాత్రమే క్లీన్ చేస్తారు, మిగతా రోజులు క్లీనింగ్ ఉండదు. ఓకే, అట్లా ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఇంట్లో చాలా అలా ఉన్న వాళ్ళకి మాత్రం చూస్తే ఒక స్టడీ ప్రకారం ఏంటంటే డస్ట్ అలర్జీలు వాళ్ళకి, వాళ్ళ ఇళ్ళల్లో అందరికీ చాలామందికి. సో అంటే మరీ వారానికి 3 రోజులు 1 రోజు తుడవడం అంటే డస్ట్ అలర్జీస్ నిజంగా వస్తాయి, అంటే నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఎక్కువ ఉంటాయంటారు కదా. స్పిరిచువల్ పరంగా చూస్తే బాగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఏ రోజు క్లీనింగ్ ఆ రోజు అవ్వాల్సిందే. నువ్వు నార్మల్గా మన పండగలకి వాటికి ఇల్లులు కడుగుతారు తెలుసా, స్పెషల్ కేర్ అంటే ఇప్పుడైతే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత అపార్ట్మెంట్ కల్చర్ ఉన్నా లేకపోయినా మామూలుగా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్న వాళ్ళు కూడా అస్సలు ఈ మధ్య ఇల్లు కడగట్లేదు. యాక్చువల్గా పండగకి మాప్ చేస్తారు, మిగతా రోజులు ఇల్లు ఊడుస్తున్నారు. పండక్కి ఒక మాప్ చేసేసి చేసేయడం. ఇల్లు కడిగినప్పుడు ఏంటంటే ఐ థింక్ ఏదో ఒక వీడియోలో నేను షేర్ చేసుకున్నాను అందరితోటి, ఏంటంటే పౌర్ణమికి ఇలాంటి కొన్ని పండగలకి వాటికి ఏం చేయాలంటే మనం ఎప్పుడైతే ఇంట్లో ఇలాగే వస్తువులు ఉంటాయి కదా అవి కొంచెం కదిపినప్పుడు ఏంటంటే వాటిలో ఎనర్జీ చేంజ్ అవుతుంది అనమాట. అంటే నిజంగా చాలా బాగుంటుంది యాక్చువల్గా. మీరు ఎప్పుడైతే ఏ పండగలకి ఇల్లు కడగడం, ఏదైనా నెలకు ఒకసారి ఇల్లు క్లీన్ చేసుకోవడము, మీ ఇంట్లో ఉన్న ప్రతిదీ కర్టెన్స్ అన్నీ మార్చినప్పుడు మీకు ఆ ఫీలింగే వేరే యాక్చువల్గా. మీరు అంటే మనము హెల్త్ పరంగా కూడా మంచిది, ప్లస్ ఒక ఒక నై ఒకలాంటి మంచి ఎనర్జీ ఉంటుంది మనందరికీ పాజిటివ్గా. ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా ఆ స్పెషల్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది, చూడబ్బా ఇల్లు నీట్గా ఉంది క్లీన్గా ఉంది అనేసి. అంటే ఇప్పుడు ఉన్న వస్తువులు ఒక్క చోటే కాకుండా ప్లేసెస్ కూడా చేంజ్ చేస్తాం మనకు తెలియకుండానే, ఓ ఇది ఇలా ఉంది కదా, ఇది ఇక్కడ ఇలా చేంజ్ చేసుకుంటే బాగుంటుందేమో అని. అలా చేసినప్పుడు ఏంటంటే ఇంట్లో ఉన్న ఎనర్జీస్ చేంజ్ అవుతాయి. ఎప్పుడైనా మనం సిక్గా ఉన్నప్పుడు కానీ మన ఇంట్లో ఏదైనా అంటే ఏదైనా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఏదైనా అవినా చేసినా ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు కొంచెం అంటే అవన్నీ ఇంట్లో నుంచి బయటకు రావడానికి కూడా కొంచెం ఇంట్లో కొంచెం చేంజెస్ చేసుకొని ఇంట్లో కొంచెం గ్రీనరీ యాడ్ చేసి కొంచెం బాగుండే మనసుకు బాగా అనిపించే కలర్స్ కర్టెన్స్ కానీ ఏదైనా కొంచెం చేంజ్ చేసినప్పుడు మీకు ఓవరాల్గా మీరు యూల్ స్టార్ట్ అంటే కొంచెం బాగా మీ మనసుకు బాగుంటుంది అనమాట. అదే కాకుండా ఏంటంటే ఎస్పెషలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బెడ్షీట్స్ చాలా కీలక పాత్ర. సో ఎవ్రీడే మనం పడుకుంటాం కదా, నిజంగా అది ఎలా పెట్టుకోవాలి అసలు? బెడ్షీట్స్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే నేను చేసిన న్యూట్రిషన్ ఈ వెల్నెస్ దీని ప్రకారం కూడా చూస్తే ఏంటంటే మనం నిద్రపోయినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ మన ఒంట్లో నుంచి బ్యాడ్ డెడ్ సెల్స్ ఉంటాయి. ఓకే, మన బాడీలో ఉన్న డెడ్ సెల్స్ చెమట పడుతుంది మనకి, అవునా, మన బ్రీద్ చెమట డెడ్ సెల్స్ మీ ఒకవేళ డాండ్రఫ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే అది అవన్నీ క్యారీ చేసి నువ్వు మంచం మీద పడుకుంటున్నావు, అవునా. అలాగా అలా పడుకున్నప్పుడు ఆ దుప్పట్లు కానీ ఆ బెడ్ పిల్లో కవర్స్ కానీ అవి నువ్వు ఎంత ఫ్రీక్వెంట్గా వాష్ చేస్తే అంత మంచిది. ఇప్పుడు నన్ను తిట్టుకుంటారు అందరూ, చెప్తారు చెప్పడానికి ఏముంది ఎవరు ఉతుకుతారు రోజు అని, కానీ ఏంటంటే మీరు ఒక ప్రాసెస్ పెట్టుకోండి. పాతకాలంలో చూసి గుర్తుంటే నీకు నిద్రపోయి లేవగానే ఏం చేసేవాళ్ళంటే ఆ దుప్పట్లు గట్ట కాసేపు ఎండలో వేసేవాళ్ళు, గుర్తుంటే నీకు ఎండలో ఎస్పెషల్లీ ఇంకా చలికాలంలో
తీసుకెళ్ళి ఎండలో వేసారు, కొంచెం వెచ్చగా ఉంటుంది రాత్రి పడుకోవడానికి అనేసి. ఎందుకంటే అప్పుడు ఎందుకు చేసేవాళ్ళు, ఉతికినా అవి ఆరేవి కాదు కాబట్టి ఎప్పుడు ఎండ వస్తే అలాగే అట్లీస్ట్ ఆ సన్లైట్ కన్నా అందులో ఉన్న బ్యాక్టీరియా అంతా చచ్చిపోతుంది అనేసి పట్టుకెళ్ళేస్తారు. ఇప్పుడు మనకి వాషింగ్ మిషన్ ఒక పెద్ద బ్లెస్సింగ్ ఆప్షన్ కదా. సో ఏంటంటే అట్లీస్ట్ మీరు పడుకునేవి మీ బెడ్షీట్స్ మాత్రం వారానికి మినిమం వన్ టైం వారానికి 2 times అట్లీస్ట్ మా మినిమం అంటే 1 time వాష్ చేయకుండా మాత్రం మీరు రిపీట్ మాత్రం చేయకూడదు అసలు. ఓకే, ఎందుకంటే దీంతో వచ్చే మీకు పింపుల్స్ వస్తున్నాయి, మాకు యాక్నే వస్తుంది, మాకు డస్ట్ అలర్జీ వస్తుంది, ఇవన్నీ ఏంటంటే అసోసియేట్ అయ్యి మనం చిన్న చిన్నవి మర్చిపోతాము, అంటే అవి మనం పట్టించుకోం. బెడ్షీట్ నుంచి మనం క్యారీ చేసే బ్యాక్టీరియా, బెడ్షీట్ నుంచి క్యారీ చేసే, కొంతమంది పిల్లలు ఇదే ఏమంటారు నోట్లో నుంచి సొంగగా అరుస్తూ ఉంటారు, అవన్నీ కదా, అవన్నీ ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. ఎస్, సో అట్లా ఉన్నప్పుడు పిల్లలు ఎస్పెషల్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే ఇంకా ఎంత నీట్నెస్ ఉంటే అవును అంత మంచిది. సో ఇంకా ఎవ్రీడే అయితే కుదిరితే ఎండలో వేసుకోవాలి, అయితే ఎండలో వేసేసి చక్కగా తీసి, ఇది గుడ్ ఐడియా నిజంగా. అదేముంది కాసేపు చక్కగా అలా వేసేసి ఎండలో వేసి, ఇంకా ఏంటంటే క్విల్ట్స్ ఉంటాయి కదా లావుగా కప్పుకునేవి, అవి అయితే నెలలు నెలలు అవుతారు కొంతమంది. ఎందుకంటే అసలు ఆరు అని చెప్పేసి ఇచ్చేస్తుంటాం మేమైతే తీసేసి. అవును, ఓకే, అది ఒక బెడ్ చాలా మైనస్ యాక్చువల్గా. అంటే ఉన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు వర్షాలు వస్తే ఉతకలేమో అవి ఇవి, కానీ ఏంటంటే మీరు ఇవన్నింటికి ఆప్షన్స్ చూసుకోవాలి. దాన్ని ఎలాగ క్లీన్గా పెట్టుకుంటారు అన్నది మీరు ఒక్కసారి అది గుర్తుపెట్టుకొని, క్విల్ట్స్ కూడా కవర్స్ దొరుకుతాయి ఇప్పుడు మీరు షాప్స్కి వెళ్తే, ఆ క్విల్ట్స్ మీద వేసే కవర్స్ దొరుకుతాయి, అట్లీస్ట్ అవన్నీ తెచ్చుకోండి. ఇవి ఉతకడం బద్దకం అనిపిస్తే అవన్నీ మార్చి ఉతికేస్తే మీకు అట్లీస్ట్ కొంచెమన్నా హైజీన్ మనం మెయింటైన్ చేసినట్టు అవుతుంది. ఓకే, ఓకే, ఇల్లు కూడా మీకు ఎంత రెగ్యులర్గా మీరు నెలకు ఒకసారి కడగలిగితే చాలా మంచిది. అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు ఏదో ఒక ఆప్షన్ చూసుకోండి, చూసుకొని కడిగితే ఏంటంటే మీ ఎనర్జీస్ బాగుంటాయి. యాక్చువల్లీ ఇల్లు చాలా పాజిటివ్గా ఉంటుంది, చక్కగా మీకే ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. అక్క ఇల్లు తుడవడము వారానికి ఒక్కసారి, వారానికి 2 సార్లు కూడా తుడిచే వాళ్ళు ఉన్నారు. సో అట్లా నాకు తెలిసిన వాళ్ళలో రోజులో 3-4 సార్లు తుడిచే వాళ్ళు కూడా ఉన్నారక్క. సో పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం తుడుస్తూనే ఉంటారు. సో అలా కూడా చేయొచ్చా, అంటే అది మంచిదేనంటారా? అన్నిసార్లు అంటే ఎందుకు, కొంతమంది చాదస్తం వల్ల చేస్తారు కొంతమంది, అంటే నీట్గా ఉండాలి అంటే, అన్లెస్ వాళ్ళది ఏదైనా పెద్ద ఫ్యామిలీ చాలామంది ఇంటి లోపలికి వచ్చారు వెళ్ళారు పెద్ద పెద్ద ఫంక్షన్లు అవి చేసినప్పుడు తప్పదు. నార్మల్గా అయితే ఒక్కసారే ఇల్లు ఊడ్చి మాప్ చేయాలి యాక్చువల్గా, ఒకటేసారి మార్నింగ్ చేస్తారు అంతే. ఈవినింగ్, ఈవినింగ్ అవసరం లేదు. ఇంకా మనకి ఒక ఏదో కొంతమందికి ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, అందరూ వచ్చారు వెళ్ళారు అవి ఇవి చేసాము తొక్కేశారు ఇల్లు నీట్గా లేదు అనుకున్నప్పుడు ఇంకొకసారి చేయండి, కానీ 1 time ఈజ్ ఎనఫ్, ఒకటేసారి చేయండి. ఓకే, అదే పనిగా యాక్చువల్గా 2-3 సార్లు ఉడవకూడదు అంటారు నార్మల్గా. ఓసీడీ ప్రాబ్లం అది, అది ఓకే, అది ఓసీడీ అవునాను అన్నట్టు కొంతమందికి ఉంటుంది, తుడిచిందే తుడిచిందే చేయగలుగుతా ఉంటుంది. అలా కాకుండా ఒక్కసారి మార్నింగ్ నీట్గా చేసుకోండి, చేసేది శుభ్రంగా ఒక్కసారన్నా మనస్ఫూర్తిగా ఇష్టంగా నీట్గా శ్రద్ధతోటి ఏది చేసినా నీట్గా క్లీన్ చేసుకుంటే 2వసారి చేయాల్సిన అవసరమే ఉండదు కదా మనకి. ఓకే అక్క, సూపర్, నిజంగా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా విషయాలు తెలియచేశారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క, నమస్తే. నమస్తే. సో చూసారు కదండి, అంటే అసలు ఇంటిని ఏ విధంగా పెట్టుకోవాలి, ఎంత నీట్గా పెట్టుకోవాలి, అంటే శుభ్రం ఇంపార్టెంట్, అతి శుభ్రం ఇంపార్టెంట్ అవునా కాదా, ఇలాంటి ఎన్నో అంశాలు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా. మరి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా, అంతవరకు సెలవు, నమస్తే.